లోపల ఉన్నారా? పెట్టి మా వాటర్ గింజలేవా, వాటర్ రాలేదు సార్, వస్తున్నాయి వాటర్ అయిపోయింది. ఏందాడ వాకిట్లోకే పోలేదు, ఏం తిరిగి అర్థం కాదు. టీవీ మంటలు వచ్చినాయి. ఏం జరిగిందన్నా లోపల? షార్ట్ సర్క్యూట్. ఏది షార్ట్ సర్క్యూట్ అయింది? టీవీ చూస్తున్నారా? టీవీ షార్ట్ సర్క్యూట్ అయింది. మీరిద్దరు ఇద్దరు లోపల ఉన్నారా? ఇప్పుడు ఏం మాట్లాడతారులే బాబు, ముందు హాస్పిటల్. ఏం జరిగిందన్నా? ఇంట్లో మంటలు వచ్చినాయి, ఇంకేం లేదు. టీవీలో నుంచి మంటలు వచ్చింది. అవును, మంటలు వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చేయచ్చు కదా. నేను కింద ఉన్నాను ఆయన ఇంట్లోనా? మీ బాత్రూమ్ నుంచి వచ్చారా? బాత్రూమ్ లో నుంచి వెనక్కి. మీరు కింద ఉంటే పైకి ఎందుకు వెళ్ళారండి? మంట వస్తుంది అండి, మంట వస్తుందంటే వెళ్ళా. గ్యాస్ పోయి పాల కోసం గ్యాస్ పోయి ముట్టుచ్చింది. అది మళ్ళా పోయితే మళ్ళీ లేనిపోయిన తలక అని చెప్పి పోయి గ్యాస్ పోయి ఆపేసి గ్యాస్ సిలిండర్ తీసి పైకి బయట వేసేసి వచ్చి వద్దాం అనుకుంటే పొగ ఎక్కువైపోయింది. సగం దూరం బెడ్రూమ్ మధ్యలో దాకా వచ్చాము, ఇక వల్లగాల మళ్ళీ వెనక్కి పోయాం బాత్రూమ్ లోకి. బాత్రూమ్ లో కొద్దిగా ఏసి తలుపులు వేసుకునేటప్పటికి పెద్దగా రాలా. చూసాం ఇంకా లాగేసి డాక్టర్ పగలు కొట్టేసి బయటకు నిచ్చినేశారు. అటు నుంచి దిగేసి టీవీ ఆన్ లో ఉన్నదా? మీరు ఆఫ్ లో? ఆన్ లో ఉంది. ఈ టైంలోనే కదా ఆన్ లో పెట్టుకుంటే ఆడవాళ్ళు ఎవరు పైన ఆనే ఉంది. మా పేరు ఆమె ముందుగా వచ్చేసి ఆమె మమ్మల్ని పిలిచింది. ఇంకా లోపల మమ్మల్ని ఇలా మేము పోయాం. నా పేరేంటి? పద్మావతం. మీ పేరు? పుట్టి పేరు? కొన్నూరు గురుప్రసాద్. గురుప్రసాద్. ఏ వీధి? వీధి పేరు? పాలడి వారి వీధి. Yeah.
అక్కడికి ఇటయ్యాల ఇటు కూడా అందదు అది. కంపెనీ సామ్సంగ్ అనుకుంటా, టీవీ కాలిపోయి షాక్ వచ్చి ఎత్తైపోతుంటే లోపల వంట చేసుకుంటా ఉన్నాను. మన ముందు గ్యాస్ సిలిండర్ ఆపమని చెప్పి వాళ్ళిద్దరు మగవాళ్ళని ఎత్తని లోపల పోయేదానికి వాళ్ళిద్దరూ లోపల ఇరుక్కుపోయారు. ఈమె తీసుకొచ్చి ముందు బయటికి తీసుకొచ్చాము. తర్వాత ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశాను. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే 10 నిమిషాలు ఫైర్ ఇంజిన్ వచ్చింది. వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. పక్క లాస్ట్ వంటగదిలో కిటికీ పగలగొట్టి రమాదేవి హాస్పిటల్ నుంచి ఇటు తీసుకొచ్చాం. ఆనంద్ హాస్పిటల్ నుంచి గ్యాస్ సిలిండర్ ఆన్ చేస్తుంది, వంట చేసుకుంటా. ముందు సిలిండర్ ఆపడానికి వాళ్ళిద్దరు మగవాళ్ళు దొడ్లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేకలికి వాళ్ళిద్దరు ఇరక్కపోయారు. అక్కడ ముందు ఆమెను తీసుకొని బయటకు తీసుకొని మేము వచ్చేసాము. దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోయి వాళ్ళు ఆడ ఇరక్కపోయి వాళ్ళు ఇప్పుడే సురక్షితంగా బయటకు వచ్చారు ఆనంద్ హాస్పిటల్ నుంచి. వాళ్ళు కొన్నూరు గురవయ్య, కొన్నూరు బాబు. టీవీ కంపెనీ తెలీదు.